ప్రతి మనిషి జీవితంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అందులో మంచివి ఉంటాయి, చెడువి ఉంటాయి. కానీ చావాలని ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు మాత్రం చివరగా తన ఆత్మ మాటలైనా వినాలని మా చిన్న ప్రయత్నం. ఏంటి బాస్ అలా చూస్తున్నావు? ఎవరు నువ్వు? నీనా? నీ శరీరంలో ప్రశాంతంగా నిద్రపోయే నీ ఆత్మను. నా ఆత్మవా? ఎవరైతే నాకెందుకు? ముందు నా లోకంలో నన్ను ప్రశాంతంగా కుదిరే. పోతాను. నువ్వు శారీరకంగా చనిపోవాలనుకుంటున్నావు, కానీ నీలో నేను నీతో చావాలనుకోవట్లేదు. ఏ అయినా నన్ను వదిలే, నేను చనిపోతా. ఏ ప్యాంటు సెట్ వేసుకుని బాగానే ఉన్నావు కదా. దేశంలో ఎందరో బట్టలు లేకున్నారు, వాళ్ళందరూ ఎప్పుడో చనిపోవాలిగా. వాళ్ళతో నన్ను పోల్చొద్దు. నేను కాలేజీ టాపర్ని. కాలేజీ నుండి ఎంతో ఆత్మవిశ్వాసంతో బయటకు వచ్చాను. మంచి జాబ్లో సెటిల్ అవుదాం అనుకున్నాను. అడుగడుగున్న లంచం అనే దురదృష్టం నన్ను వెంటాడింది. అందుకే చచ్చిపోతున్నాను. నాన్న, ఆకలేసినప్పుడు బిర్యానీ తినాలనిపిస్తుంది, కానీ బిర్యానీ దొరకలేదు. అలాగే అన్నం తిన మానేస్తామా? తప్పదు, తినాలి. లేకపోతే ఆకలితో సస్తాం. బిర్యానీ అని టార్గెట్ అయితే ఈరోజు కాకపోతే రేపు తినగలవు. అసలు టార్గెటే చేరలేదని నిన్ను నువ్వు చంపుకుంటే టార్గెట్ టార్గెట్లానే ఉంటుంది. నీకేం తెలుసురా, ఏదో సాధించాలని తపన నుండి లక్ష్యం వైపు పరుగులు తీసి అనుకున్నది సాధించలేక భుజాలు కృంగి మనసు బాధతో వెక్కి వెక్కి ఏడుస్తుంటే ఆశయం తలుచుకుని బాధపడితే తెలుస్తుంది. సగటు ఆశాజీవి మనసు రోదని ఏమిటో. హరే పిచ్చోడా, గొంగల పురుగు కూడా కొన్ని రోజులు కదలకుండా తపస్సు చేస్తే సీతకు చిలుక అవుతుంది. డబ్బు, ఆశ, బాధ ఈ మూడింటి మధ్యనే బతుకుతాడు ఆశాజీవి. నిజమైన ఆశయం ఉన్నవాడు ఆశయం, క్రమశిక్షణ, ప్రయత్నాలతో సాహసం చేసి అవిశ్రామంగా ప్రయత్నిస్తూ పోతాడు. ఆశయం ఆవేశంలో పుట్టింది కాదు, ఆలోచన నుండి పుట్టింది. నిరంతరం శ్రమించే మనిషి శ్రామికుడు మాత్రం అవుతాడు, కానీ గమ్యం కోసం శ్రమించే వ్యక్తి మార్గదర్శకుడు అవుతాడు. చావు కోసం ఆలోచించే నువ్వు నిజమైన లక్ష్యం కోసం ఆలోచించు. నువ్వు కలలుగన్న జీవితం కోసం ప్రయత్నించు. అవసరమైతే పోరాటం చెయ్యి, ఓడిపోతావు, కానీ ప్రయత్నించు. ఆగిపోకు. ఆగిపోతే మన పక్కవాడు మనల్ని తోసుకుపోతాడు, ఇంకా వెనుకవాడు మనల్ని తొక్కుకుపోతాడు, అతడి వెనుకవాడు మన ప్రాణాలు తీసుకుపోతాడు. గమ్యం నీకు దైవం కావాలి, లక్ష్యం నీకు ఊపిరి కావాలి, ప్రయత్నం నీకు సాహసం కావాలి. వెళ్ళు. నీ లక్ష్యం నువ్వు కలలుగన్న జీవితం శ్మశానం కాదు. నీ జీవితం ఉదయించే సూర్యుడు కావాలి, అస్తమించే సూర్యుడు కాదు. వెళ్ళు, వెళ్ళిపో. చావకు, వెళ్ళిపో. నీ ఆత్మను చెప్తున్నాను విను.